హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు నేను గజ్జిగారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి, మైదాపిండి నేను గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్, కొంచెం నీళ్ళు వేసేసండి, చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకున్నాను. గంట ముందు అయితే నానిందండి బాగా. ఇది నా స్టైల్లో చేసే గజ్జిగాయలు ఎలాగంటే అండి, ముందుగా గంట ముందు నానబెట్టేసాను కదండి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా. ఇది నేను ఇప్పుడు బాగా ఎర్రగా వేసుకున్నానండి రవ్వ. ఇది ఒకప్పుడు వేస్తున్నాను, ఇందులో వేసాను కదండి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసాను కదండి, అలాగే ఒకప్పుడు ఇదిగోండి ఎండి కొబ్బరి వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పొడి, చూడండి బెల్లం పొడి వేస్తున్నానండి. ఒకప్పుడు కప్పు రవ్వ, కప్పు కొబ్బరి పొడి, కప్పు బెల్లం పొడినండి. ఇందులోనే 4 యాలక్కాయలు వేసాను నేను మెత్తగానే. ఇది ఇలా చూసుకున్నాక అండి మీకు తీపి సరిపోవట్లేదు అని అనుకుంటే కనుకండి ఇంకొంచెం తీపి ఎక్కువ వేసుకోండి. మీరు నేను అయితే మీకు కొలతల ప్రకారంగా చూపించాను. కొంతమంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. సాలట్లేదు తీపి ఎక్కువ తింటామంటే కప్పున్నర బెల్లం వేసుకోండి మీరు, లేదా కప్పు పంచదార వేసుకున్నా పర్వాలేదండి. ఇందులోనే పచ్చి బెల్లం అండి నేను మిక్సీ పట్టేసేసాను. మిక్సీ పట్టేటప్పుడే 4 యాలక్కాయలు వేసేసాను బెల్లంలోని. చూడండి ఫ్రెండ్స్, పూరీలు మనం ఎలా చేసుకున్నాం కదా గజ్జిగాయలకి, ఇవ్వండి ఎలా కట్ చేసుకున్నాం పూరి మన సైజు. ఇందులో స్టఫ్ పెట్టుకుని ఇచ్చేద్దాం. చూసారు కదా, చూసారు కదా మొత్తం ఎలా కట్ చేసుకుని చుట్టూ ఉన్న తీసేసానండి. అదే స్టఫ్ పెడుతున్నాను ఇప్పుడు. ఇలా పెట్టుకోవడం అండి, మన మూడాటలు ఇలా పెట్టాను కదా నేను గజ్జిగాయలకి. ఇప్పుడు ఇది ఇలా మనం పూలు చేసుకోవాలి. ఇలా పూలు చేసేసానండి మూడాటలకి. ఇప్పుడు మనం ఎలాగా అనుకుంటే సరిపోద్ది చేత్తో అండి. చూసారు కదా మనం ఎలాగా సుక్కు పొడి వేరే బడకన వెళ్తుండండి. ఇలా మనం అనుకుంటే డిజైన్ మాదిరి వస్తుంది. చూసారా ఇలా వచ్చేసింది కదండి, అలాగే ఉన్నాయి కూడా మనం ఇలా అనుకుందాం. కింద పొర పై పొర కలిపి మనం అనుకోవాలండి, లేకపోతే నూనెలు ఇడిపోతాయి ఇవి. చూడండి ఇది కూడా అయిపోయింది కదా మనకి, ఇలా వచ్చేయాలండి. ఇది ఏమాత్రం విడిపోయినా నూనెలో పోతుంది అన్నమాట అండి, విడిపోద్ది. ఇంకా చూడండి ఎలా చేసుకున్నాం మేము అన్నీ, ఇప్పుడు ఇంకా చేస్తున్నాం, ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటాం. గజ్జిగాయలు వేపడం కోసం బండి పెట్టాను, ఆయిల్ వేసాను. చూడండి మా స్టైల్లో వేపి గజ్జిగాయలు, చూడండి మా ఆంధ్ర స్టైల్లో వేపి గజ్జిగాయలు అండి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి. ఇది చాలా చాలా బాగుంటాయండి. ఇందులో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ స్టఫింగ్లోని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టాం కదా, కాగిందండి గజ్జిగాయలు వేసాం మనం, ఎగుతున్నాయి చూసారా. ఓ పక్క ఎగిని మరి ఇంకో పక్క తిప్పుతున్నాం మనం. చూడండి ఈ రకంగా ఎగాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మరి ఎక్కువ కలర్ ఎక్కువ వేయకూడదండి. చూసారు కదా చాలా సులువైన ప్రాసెస్. తీసేస్తున్నాం కదా ఇవి ఎగిపోయినాయి. ఇవి చేయడమే కష్టం, ఎగడం చాలా సులువుగా ఎగిపోతాయండి. మరొక బాగా వేసుకుందాం, ఇదిగోండి వేస్తున్నాం. చూడండి ముందు మీకు వేసేటప్పుడు చూపించలేదు కదా. వేసేయండి, అరగేయగా తీసేసుకోవడం.
ఫైనల్లీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో చూడండి. కజ్జికాయలు చేసుకోవడం ఎలాగో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.